అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో 79వ అధ్యాయం 27 నుంచి 34 వాక్యం వరకు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. ఆకాశం గురించి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏమిటి, మిమ్మల్ని సృష్టించడం కష్టమైన పన లేక ఆకాశాన్ని సృష్టించడం కష్టమైన పన? ఆయనే, ఆ అల్లాయే దానిని నిర్మించాడు. ఆయనే దాని కప్పును బాగా ఎత్తుగా చేశాడు, మరి దానిని తీర్చిదిద్దాడు. దాని యొక్క రాత్రిని చీకటమయంగా చేశాడు, దాని పగటిని వెలుతురుగా బయలుపరిచాడు. తర్వాత భూమిని సుగమం చేశాడు, అందులో నుంచి దాని యొక్క నీటిని, దాని పచ్చికను వెలికి తీశాడు. ఇంకా పర్వతాలను పాతిపెట్టాడు. ఇదంతా మీకోసం మరియు మీ పశువుల కోసం, వాటి యొక్క ప్రయోజనం కోసం. మరెప్పుడైతే ఆ మహావిపత్తు ప్రళయం వచ్చి పడుతుందో, ఆ ప్రళయం రోజు ఏం జరుగుతుంది అనే విషయాలు ఇంకా కంటిన్యూగా ఈ యొక్క సూరాలో ఇవ్వబడ్డాయి.